బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా హోస్ట్ గా లాకప్ అనే షో వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ షోలో నటుడు మునావర్ ఫరూగి విన్నర్ గా నిలవగా పాయల్ రోహత్ కి రన్నర్ గా నిలిచింది షో మొదలైనప్పటి నుంచి పాయలే విన్నర్ అవుతుందని అందరు అనుకున్నారు పాయల్ కూడా తానే ఈ షో విన్నర్ అని గట్టిగా నమ్మింది అయితే చివరకు ఆమె రన్నర్ గా నిలవడాన్ని పాయల్ జీర్ణించుకోలేకపోయింది దీంతో ఈ షో టీం పైన హోస్ట్ కంగన పైన సోషల్ మీడియా వేదికగా ఆమె విమర్శలు గుప్పించింది లాకప్ గేమ్ లో భాగంగా పాయల్ ఈ ఎపిక్ టెస్ట్ పాస్ అవుతుందా అనే గతంలో ట్రెండ్ అయిన పోస్ట్ను ఆమె రీషేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా పనీ పాట లేని కొందరు సెలబ్రిటీలు తనని టార్గెట్ చేస్తున్నారని బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్తో బాండింగ్ తర్వాత కంగనా లాక్కప్ గాను ప్రకటించిందని ఆమె ఆరోపించింది ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేస్తూ నిజానికి ఆట ఆడకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వ్యక్తి విన్నర్ అవ్వడమే ఈ లాక్అప్ షో థీమ్ అనుకుంటా అలాంటి వారి కోసమే ఈ షోను పెట్టారేమో అయితే లాకప్ ఫైనల్ ఎపిసోడ్ జరిగే వారానికి ముందు కంగనా సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఈద్ పార్టీలో పాల్గొంది ఈ పార్టీ తర్వాత కంగనాకు సల్మాన్తో మంచి పరిచయం ఏర్పడింది అప్పుడే తాను లాకప్ విన్నర్ ఎవరనేది నిర్ణయించుకుంది అందుకే వారికి సంబంధించిన వారినే విన్నర్గా ప్రకటించుకున్నారు అంటూ రాసుకొచ్చింది ఇక విన్నర్ మునావర్ ఫరూకీ గురించి మాట్లాడుతూ పెళ్లై పిల్లలు ఉన్న అతడు షోలో మరో అమ్మాయితో రొమాన్స్ చేశాడు అంతేకాదు అతడు మిగతా ప్లేయర్స్ను కూడా మెంటల్గా అటాక్ చేశాడు ఇక ఆ పని పాట లేని సెలబ్రిటీలు ఇది చూసి నిజమనుకున్నారు ఇది వారికి వినోదంగా అనిపించిందేమో కానీ వారందరినీ చూస్తుంటే నాకిప్పుడు బాధేస్తుంది అంటూ పాయల్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసింది అనంతరం తాను కంగనాను అన్ఫాలో చేస్తున్నట్లు తెలిపింది అంతేకాదు కంగనా నటించే సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నట్టు షాకింగ్ కమెంట్స్ చేసింది పాయల్